హలో ఫ్రెండ్స్, నేను శ్రావణి. వెల్కమ్ టు అమోఘమైన రుచులు. రైస్లోకి ప్రిపేర్ చేసుకునే నాన్ వెజ్ రెసిపీస్లో ద మోస్ట్ మౌత్ వాటరింగ్ రెసిపీ ఈ చేపల పులుసు. అయితే దీన్ని చేయాల్సిన ప్రాసెస్లో చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో మరి ఈ చేపల పులుసుని స్పైసీగా అండ్ డెలీషియస్ టేస్ట్ వచ్చేలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఒక మిక్సీ జార్లోకి 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 4 మీడియం సైజ్ అనియన్స్ని పీసెస్గా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 10 లేదా 12 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1 ఇంచ్ అల్లం యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని ఫైన్ పేస్ట్గా బ్లెండ్ చేసుకుని పక్కనుంచుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా డ్రై మసాలాని ప్రిపేర్ చేసుకున్న తర్వాత నీట్గా వాష్ చేసుకున్న ఫిష్ పీసెస్ని తీసుకోండి. ఇప్పుడు ఈ పీసెస్కి మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని పట్టించాలి. ఇలా అన్ని పీసెస్కి మసాలాను పట్టించిన తర్వాత వీటిని మ్యారినేట్ అవ్వడం కోసం 1/2 అవర్ పాటు రెస్ట్లో ఉంచండి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక మ్యారినేట్ చేసుకున్న పీసెస్ని దీంట్లోకి యాడ్ చేసుకోండి. ఇలా అన్ని పీసెస్ని యాడ్ చేసుకుని వీటిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ముందుగానే పీసెస్ని ఫ్రై చేసుకోవడం వలన పులుసు అనేది రాస్మెల్ రాకుండా ఉంటుంది. ఈ పీసెస్ ఒకవైపు వేగాక రెండవ వైపుకి టర్న్ చేసుకోండి. ఇలా ఈ పీసెస్ని అటు ఇటు టర్న్ చేసుకుంటూ రెండు వైపులా పర్ఫెక్ట్గా ఫ్రై చేసుకోండి. సో ఈ పీసెస్ బాగా ఫ్రై అయ్యాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కనుంచుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. దీంట్లో తాలింపు కోసం ఎండుమిర్చి ముక్కలు, అలాగే 1 రెబ్బ కరివేపాకుని యాడ్ చేసుకుని వేయించుకోండి. ఈ తాలింపు వేగాక దీంట్లో బ్లెండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ని యాడ్ చేసుకోండి. దీన్ని ఒకసారి సార్ట్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి 1 పెద్ద లెమన్ సైజ్ అంతా చింతపండుని తీసుకుని దీంట్లోకి బౌల్ ఫుల్గా వాటర్ని యాడ్ చేసుకుని 5 మినిట్స్ పాటు నానబెట్టుకోండి. చింతపండు నానిన తర్వాత జ్యూస్ని తీసుకుని పక్కనుంచుకోండి. ఇప్పుడు ఈ ఆనియన్ పేస్ట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/4 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. కారం మసాలాలను బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి 3 పచ్చిమిర్చిని యాడ్ చేసుకుని వేయించుకోండి. కారం యాడ్ చేసినా కూడా ఈ పచ్చిమిర్చితో చేపల పులుసుకి మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ యాడ్ అవుతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం తీసి పెట్టుకున్న చింతపండు జ్యూస్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మిగిలిన చింతపండు జ్యూస్ని కూడా యాడ్ చేసుకుని, అలాగే 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మరొకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకుని టేస్ట్ని ఒకసారి చెక్ చేసుకోండి. సాల్ట్ తక్కువైతే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి ఫ్రై చేసుకున్న ఫిష్ పీసెస్ని ఒక్కొక్కటి యాడ్ చేసుకోండి. ఫిష్ పీసెస్ అన్నీ యాడ్ చేసుకున్నాక దీన్ని లిడ్తో కవర్ చేసుకుని 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఈ చేపల పులుసు ఎక్కువసేపు మరిగితేనే టేస్ట్ బాగుంటుంది. ఇది బాగా మరిగిన తర్వాత చాప్ చేసుకున్న కొత్తిమీరను యాడ్ చేసుకుంటే వేడివేడి చేపల పులుసు రెడీ అవుతుంది. దీన్ని ఇలా హాట్గానే రైస్లో వేసుకుని తింటే స్పైసీగా చాలా డెలీషియస్గా ఉంటుంది. సో మరి మీరు కూడా డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్స్లో పోస్ట్ చేయండి. ఇక ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. డెలీషియస్ రెసిపీస్ కోసం అమోఘమైన రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.